ప్రతిభకు ఏది అడ్డం కాదని రుసుము చేసింది ఓ పేదింటి యువతి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న శివయోగేశ్వరి ఎస్ఐ ఫలితాల్లో సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికైంది. తల్లిదండ్రులు కూలీ పనులు చేసి చదివించగా తాను కూడా గ్రామ వాలంటీర్గా పనిచేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగాన్ని సాధించింది. శివ యోగేశ్వరికి ఇప్పుడు అభినందనల వర్షం కురుస్తోంది. ఎమ్మెల్యే కేపీ నాగార్జునారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఇక శివ యోగేశ్వరి స్వగ్రామం పెద్ద దొరణాల మండలం వై చెర్లపల్లె కాగా మార్కాపురంలో స్థిరపడ్డారు. నాన్న పేరు వచ్చేసి మేండ్రగుత్తి పెద్ద తిరుపతయ్య, అమ్మ పేరు మేండ్రగుత్తి రమణమ్మ. నేను 7th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చదువుకున్నాను, ఎంపీ యూపీ స్కూల్లో. గర్ల్స్ స్కూల్లో వచ్చేసి 8th నుంచి 10th క్లాస్ వరకు గర్ల్స్ స్కూల్లో చదివాను. ఇంటర్ వచ్చేసి రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ టీటీసీ చేశాను, కమలా కాలేజ్లో కంప్లీట్ చేశాను టీటీసీ. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి ఎస్వికేపీ కాలేజ్లో కంప్లీట్ చేసేసాను. ఇంకా డిఎస్సికి నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యాను. డిఎస్సి ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది. తర్వాత నేను వాలంటీర్గా చేరాను. వాలంటీర్గా చేరి వాలంటీర్గా చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మళ్ళీ జాయిన్ అయినాను. ఒక మంత్ విన్నాను డిఎస్సి సిలబస్. ఇంకా మళ్ళీ ఇది నోటిఫికేషన్లు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చాయి. నేను ఇంకా 1 మంత్ డిఎస్సి వెళ్ళేసి ఇంకా ఇవి నోటిఫికేషన్స్ వచ్చాయని కానిస్టేబుల్కి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాశాను. ప్రోత్సాహంతో నేను ఎస్ఐ జాబ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టగలిగాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అక్కకు ఉద్యోగం రావడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. మా అక్క మొదటి నుంచి కూడా ఎంతో తను ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత నుంచి తను ఎప్పుడూ అదే పనిలో చాలా నిమగ్నమై ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే తపనతోటి ఆసక్తితోటి తను ఎంతో ఉత్సాహంగా ప్రతి పనిలో ముందుండి మా కుటుంబంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ తను చాలా చురుకుగా అంతా చాలా ఆసక్తిగా ఉండేది. అలానే వాలంటీర్గా చేసుకుంటూనే మళ్ళీ తను ఎలా కాదన్నా ఉద్యోగాన్ని సాధించి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆశతోటి తను నిరంతరం వాలంటీర్గా చేస్తూనే ఇటు మళ్ళీ కోచింగ్కి వెళ్తూ ఇటు దీన్ని వాలంటీర్ని చూసుకుంటూ ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొని కష్టపడి ఇప్పుడు మొన్న వచ్చిన ఫలితాలలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఇది చాలా చాలా నిన్న సంతోషంగా ఉంది.